ఎంఆర్పిఎస్ 27వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని కొరకుంద ముద్దనగేరి గ్రామాలలో మండల అధ్యక్షుడు భీమప్ప మాదిగ ఆద్వర్యంలో దండోర ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణతో పాటు మందకృష్ణ మాదిగ 56వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మాదిగల ఆత్మగౌరవ చైతన్య ఉద్యమం వీడియో వీడియో మరి 26 సంవత్సరాలు పూర్తి చేసుకొని 27 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆలూరు మండలం కురుకుంద గ్రామంలో మాదిగవాడలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు భీమా మాదిగ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జెండా ఆవిష్కరణ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఈ మాదిగవాడ సంబంధించినటువంటి పాల్గొనేటువంటి పెద్దలు మహిళలు అక్కలు అన్నలు ప్రతి ఒక్కరికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున మాజన సోషలిస్ట్ పార్టీ తరపున అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారి తరపున సామాజిక ఉద్యమం తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ దేశంలో జెండా పండుగ అంటే చిన్నపిల్లలతో మొదలుకొని ముసలిల వరకు ఆగస్టు 15 గుర్తుకొస్తుంది. తర్వాత చదువుకున్న పిల్లలకి లేదా ఉద్యోగాలు చేసుకొని సమాజంలో కొంచెం తెలివి ఉన్న వాళ్ళకి ఆగస్టు 15తో పాటు జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు గుర్తుకొస్తాడు. కానీ ఈరోజు మాత్రం ఈ రాష్ట్రంలో అనేక కొన్ని వేల సంవత్సరాలుగా అన్ని కులాలతో అన్ని వర్గాలతో అవమానాలకు అన్యాయాలకు దాడులకు నిర్బంధాలకు గురైనటువంటి మాదిగ జాతికి మాత్రం ఈరోజు స్వాతంత్రం వచ్చిన రోజని ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మాదిగ పెద్దలు బిడ్డలు అన్నలు అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 ఈ దేశానికి ఎంత ముఖ్యమో ప్రతి వ్యక్తికి ప్రతి బిడ్డకి కూడా జూలై 7వ తేదీ అనే రోజు కూడా అదే అంతే ముఖ్యమైన విషయం కూడా మీరు మర్చిపోతారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి రాకపోతే మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి మాదిగ కులంలో పుట్టకపోతే ఈరోజు ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు పొందే వాళ్ళకు కూడా 20 సంవత్సరాలు ఎన్నికపోవడం